ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్న భాష చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్య చర్చల స్థాయిని దిగజారుస్తూ ఉంది. ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడంలే, ఈ రాష్ట్రమా పొరుగు రాష్ట్రమా అని కాదు, ఇక్కడ కూడా అట్నే ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది. ఈ ట్రెండ్ హ్యాస్ టు బి స్టాప్డ్ సమ్వేర్. ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపైనే గౌరవం తగ్గిపోతుంది, రాజకీయ నాయకులపైన గౌరవం తగ్గిపోతుంది. అందుకనే ఐ అపీల్ టు ఆల్ పీపుల్ ఇన్ దిస్ పబ్లిక్ ఫంక్షన్, ఆల్ ద లీడర్స్ ఆఫ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ అని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం లేదు, ఎవ్రీ వన్ మస్ట్ ట్రై టు రైజ్ స్టాండర్డ్స్, ఎవ్రీ వన్ మస్ట్ ట్రై టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పీపుల్, ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్ దట్ ఇట్స్ ఎ హార్డ్ హ్యాండ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ దట్ వీ ఆల్ గాట్ టుగెదర్, వీ షుడ్ ప్రిజర్వ్ ఇట్ అండ్ దెన్ మెయింటైన్ స్టాండర్డ్స్. విమర్శించడానికి భాషలో కఠినంగా కూడా మాడవచ్చు. నేను అసెంబ్లీలో ఉన్నాను, మా మిత్రుడు జయపాల్రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు, లచ్చన్న గారు ఉన్నారు, సుందరయ్య గారు ఉన్నారు, అనేక మంది ఉన్నాం. ప్రభుత్వాన్ని 30 తిప్పలు పెట్టి 3 చిరు నీళ్ళు తాగిచ్చేవాళ్ళు అనేవాళ్ళు. ప్రభుత్వాన్ని చీల్చి చెండాడండి, చీల్చి చెండాడండి చక్కని భాషతో. అంతేకాని చీల్చి చెండాలంటే చొక్కాలు చించడం, అది ఇంకో చించడం కాదు. ఇవాళ పరిస్థితి చాలా దగ్గర శాసనసభలు, మున్సిపాలిటీలు, పార్లమెంటు జరుగుతున్న సందర్భాలు ప్రజలకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి.